గంట ప్రాంతంలో అధికారులు మట్టిలో వచ్చి సీఐడి అధికారులు అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు అటగించినా కూడా అతనికి ఆరోగ్యం కూడా సరిగా లేదు. సీనియర్ సిటిజన్ దాదాపు 70 సంవత్సరాల వయసు. మీరు ఏదన్నా ఉంటే తెల్లారింతా తలమని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా బలవంతంగా ఇంట్లోకి వచ్చి అతను తీసుకుని మన ఈ ఆఫీసు తీసుకురావడం. మరి ఇప్పుడు దాకా కూడా మీరు జరిగిన ఇక్కడ నేను ఒకటే మీ ద్వారా అధికారులకి అలాగే ప్రభుత్వానికి కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు సోషల్ మీడియా అది మీడియా మీకు కానీ మాకు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్లు అనేది ఫార్వర్డ్ చేసుకోవటాలు కామన్ గా జరుగుతున్న విషయం. అయితే ఇది ఒక దేశ ద్రోహం సంబంధించిందో లేకపోతే దేశ రక్షణకు సంబంధించిన విషయాలకు సంబంధించో ఏదైనా ఒక సీరియస్ మ్యాటర్ ఏదైనా ఉంటే దాని మీద ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కిషోర్ అరెస్ట్ చేశారో దానికి సంబంధించిన మీడియా మీరు అందరూ కూడా చూశారు. అది సమ్ కంట్రీ మంత్రి అని సంథింగ్ ఏదో పేరు మీద వచ్చిన ఒక మీడియా. దాంట్లో ఏ వ్యక్తుల పేర్లు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఇది కానీ లేకుండా ఒక చూచాయిగా కొంతమంది గుర్తొచ్చే విధంగా ఆ పోస్ట్ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని వేల మంది అది వందలు కాదు డెఫినెట్ గా వేల మంది ద్వారా మొత్తం చాలా సర్క్యులేట్ అయ్యింది. నేనేమంటున్నానంటే ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించిన లేకపోతే ఒక ప్రభుత్వానికి సంబంధించిన భంగం కలిగే విధంగా వాళ్ళ ప్రతిష్టకు కానీ లేకపోతే వాళ్ళ ఇమేజ్కి కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా చట్టం ఏదైతే దానికి ప్రొవైడ్ చేసిందో దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. అయితే ఇక్కడ నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ పోస్ట్ ఏదైతే ఆ మంత్రి కంత్రి అనే పోస్ట్ ఉందో ఆ పోస్టుకు సంబంధించిన సృష్టికర్త ఎవరు, ఆ ఎవరైతే పోస్టు క్రియేట్ చేసి ముందు దాన్ని సర్క్యులేట్ చేశారో వాళ్ళ మీద మీరు చట్టపరమైన యాక్షన్ తీసుకోవచ్చు. దాంట్లో ఎవరు కూడా కొన్ని వేల మందికి మీకు కూడా మీడియాలో కూడా చాలా మందికి మీకు కూడా పోస్ట్ వచ్చినాయి. మీరు కూడా చాలా మంది మీలో నుంచి కొంతమంది నాకు కూడా ఫార్వర్డ్ చేశారు. కాబట్టి మీ అందరి మీద కేసు పెట్టాలి, నాకు వచ్చింది కాబట్టి నా మీద కేసు పెట్టాలి ఇట్లా అనుకుంటే ఇది కొన్ని వేల మంది లక్షల మందిని ఈ రోజు ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం చూస్తా ఉన్నాం ఏదైనా వేరే లక్ష్యాలు వాళ్ళకుంటే దీనికి కిషోర్ అనే అతను గంటా శ్రీనివాసరావుకి బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి గంటా శ్రీనివాసరావు టార్గెట్ చేయాలి. గంటా శ్రీనివాసరావు టార్గెట్ చేయాలంటే తన స్నేహితులను టార్గెట్ చేసి సరిపోతుంది అనుకుంటే అది చాలా పొరపాటు. పొలిటికల్ గా ఏదైనా చేయాలనుకుంటే నాకు దాన్ని ఎలా ఫేస్ చేయాలి నాకు తెలుసు. డెఫినెట్ గా రెడీ, నేను దాన్ని ఫేస్ చేయడం సిద్ధంగా ఉన్నాను. పొలిటికల్ గా ఫైట్ చేసుకున్నాం, అంతేగాని అమాయకులైన ఫ్రెండ్స్ ని సంబంధాలైన వ్యక్తుల్ని ఈ విధంగా ఒక చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అది కూడా వ్యక్తుల పేర్లు లేని ఒక మంత్రి కంటే పేరు ఉన్న ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినందుకు 65-70 సంవత్సరాల వయసు దాదాపు అతనికి సీనియర్ సిటిజన్ ఒక అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు వచ్చి మఫ్టీలో పోలీసులు వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి కర్నూలు తీసుకెళ్తున్నారట. అంటే దానికి ఎంత అన్యాయమో అక్రమం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులు కొట్టే కొడతా ఉన్నాను. నేను మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నాను, మీకు ఏదైనా టార్గెట్ నా మీద ఉంటే మీరు నా మీద కక్ష తెచ్చుకోండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. పొలిటికల్ గా నేను ఎలా ఫేస్ చేయాలో తెలిసి నేను ఫేస్ చేస్తాను. అంతేగాని సంబంధం లేని ఇన్నోసెంట్ పీపుల్ ని దాంట్లో ఫిక్స్ చేసి వాళ్ల ద్వారా మీరు ఏదైనా ఒక లక్ష్యం సాధించాలనుకుంటే అది ఫేస్ లో కూడా నెరవేరదు. నాకు అనఫిషియల్ గా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అక్కడ కిషోర్ గారు వాళ్ళ పక్కన మిత్రులు మా వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎలాగైనా సరే మీరు గంటా గారు చేయించారని చెప్పండి. అంటే గంటా గారు అనే వ్యక్తి 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత చీప్ గా ఎప్పుడు కూడా బిహేవ్ చేసే పరిస్థితి రాదు, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇట్లా చేయను. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఫేస్ చేస్తాం, దాన్ని ఫైట్ చేస్తాం. అంతే తప్ప ఇంత చీప్ గా సబ్ స్టాండర్డ్ గా ఒక వ్యక్తి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ మెసేజ్లు పోస్ట్ చేయాల్సిన చీప్ మెంటాలిటీ నాకు లేదు. అటువంటి పరిస్థితి ఎప్పుడు దిగజారం అవసరం వస్తే రాజకీయాలు మారేస్తాం తప్ప ఇట్లా ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేసే అవసరం నాకు లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, అధికారులు మరి ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు మీరు కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. నేను మళ్లీ మళ్లీ మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను, ఎవరైతే పోస్టు సృష్టికర్తున్నారో ఎవరైతే ఆ పోస్టు క్రియేట్ చేశారో ఎవరైతే ఆ పోస్టు మొత్తం ప్రాపగాండ కావడానికి క్రియేట్ చేసి పెట్టారో వాళ్ళ మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి. అంతే తప్ప దాన్ని ఫార్వర్డ్ మెసేజ్ల వల్ల కూడా ఇట్లా తీసుకుంటామంటే ఇప్పుడు మీడియాలో కొన్ని వేల మంది ఫార్వర్డ్ చేశారు, 10 వేల మందికి సర్క్యులేట్ అయిపోయింది. దాన్ని అందరినీ చేయాలంటే ఇది కరెక్ట్ కూడా కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇది మాకు చట్టం ఒక్కటే మాకు ఈరోజు మాకున్న ఆల్టర్నేటివ్. నేను ఆయన పరామర్శించడం కోసం వచ్చాను అక్కడికి. కిషోర్కి మోరల్ గా సపోర్ట్ ఉండాలి. ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన ఏం దొంగతనం చేయలేదు, ఆయన ఏం దోపిడీ చేయలేదు.
ఆయన ఏమైనా దేశద్రోహం కేసు చేయాలని పొరపాటు ఏం చేయలేదు. ఆయనకి మోరల్ సపోర్ట్ ఇవ్వడం కోసం నేను మార్నింగ్ నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాను. ఇప్పుడే కళ్ళ ముందే మిత్రుడిని తీసుకెళ్తా ఉంటే ఒక రకమైన బాధ. మరి ఇప్పుడు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, అధికారులు కానీ లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని కూడా మీకు ఏదైనా పొలిటికల్ గా ఏమైనా మీరు కక్షలు లేకపోతే ఇంకోటి సాధించాలనుకుంటే పొలిటికల్ గా మీరు చెయ్యండి. పొలిటికల్ గా అందరం కూడా ఫేస్ చేసుకుందాం, దాన్ని ఎలా ఫైట్ చేయాలో మాకు తెలుసు, మేము కూడా ఫైట్ చేస్తాం. అంతే తప్ప అమాయకుల్ని లేదా సంబంధం లేని వ్యక్తుల్ని విధంగా పెట్టి హెరాస్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా కోరుకుంటూ, మీరు చూస్తా ఉన్నారు ఒక చిన్న షిఫ్ట్ కార్ లో 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఇక్కడ నుంచి కర్నూలు తీసుకెళ్తా ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ కూడా సిఐడి రీజనల్ ఆఫీస్ ఉంది, లేకపోతే ఇక్కడ కోర్టులు ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా అతన్ని మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ కర్నూలు తీసుకెళ్తామని చెప్పారు. ఓకే, మాకున్న ఆల్టర్నేటివ్ ఈరోజు న్యాయస్థానం ద్వారా దానికి రిలీఫ్ పొందడం, మేము కోర్టులో దీన్ని సబ్మిట్ చేసి కోర్టులో ఫైట్ చేయాలి.